కృష్ణవేణి గారు చెప్పండి మ్యాడమ్. ఎగ్జాక్ట్ గా నమస్తే అండి. ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగింది, ఏం ఫేస్ చేశారు మీరు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏం ఫేస్ చేశారు, వాట్ ఎగ్జాక్ట్లీ? నమస్తే మేడం. 99 ఛానల్ వాళ్ళకి, ప్రేక్షకులకి మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నేను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ క్రమశిక్షణ అయితే మాకు నేర్పించారో ఆ క్రమశిక్షణతోనే ఎప్పుడు కూడా మేము ఏ నాయకుల దగ్గరకైనా సరే మాట్లాడేటప్పుడు చాలా హుందాగా వ్యవహరిస్తాము. అది జనసేన వీర మహిళలు ఎంత హుందాగా ఉంటారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసమని, అది వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 2000 కాకుండా కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి తక్షణ సాయం. ఏదో గవర్నమెంట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 100 గ్రాములు కందిపప్పు ఇంటి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. అది మా ఈస్ట్ గోదావరిలోకి వచ్చేసరికి ఈ ఇది బాగా ఎక్కువ ఉంది. అంటే ఫ్లడ్స్ అనేది ఎంత అతరాకుతలం చేస్తున్నా మేము ఊహించలేదు అంటున్నారు వాళ్ళు. అది మరి అధికారంలో ఉండి ఏం చేస్తున్నారో కూడా అది ప్రజలే అర్థం చేసుకోవాలి. అంటే ఊహించేస్తాయండి ఉధృతాలు ఈ ఉపద్రవాలు అనేవి. కానీ మేము అడిగింది కూడా విజ్ఞాపన పత్రంలో కూడా మేము మా జిల్లా అధ్యక్షులు మా జిల్లాకు సంబంధించినటువంటి కేడర్ అంతా ఒకే తీర్మానం మీద, అది ఎవరైతే ఈ నిర్వాసితులు ఉన్నారో ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి 2,000 రూపాయలు కాదు, వాళ్ళకి తక్షణ సాయం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే తక్షణ సాయం 10,000 రూపాయలు ఇవ్వాలన్నది ఒక పాయింట్ అండి. అలాగే 6,000 ప్యాకేజీ కింద ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పోలవరం బాధితులకి ఏదైతే చెప్పారో అదే 25,000 రూపాయలు పోలవరం బాధితులకి ఇవ్వడం కోసమని కొన్ని ఆ పాయింట్లు వేసి అది తయారు చేసుకున్న విజ్ఞాపన పత్రాన్ని ఏఎల్ సీఎం గారికి ఇవ్వడం కోసం ఒక శాంతియుతంగా మా జిల్లా కేంద్రంలో కూడా దీని మీద సంసిద్ధం అవుతుంటే ముందుగానే మా నాయకుల్ని అందరినీ జనసేన నాయకులందరినీ అరెస్ట్ అవసరస్తం చేశారు. అది అవసరస్తం చేస్తే అల్లుపోయి పారిపోయే వాళ్ళు కాదండి జనసేన క్యాడర్ కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ. ఎందుకంటే మమ్మల్ని ఆపలేరు, ఉప్పెల్లాకుంటాం ఎక్కడున్నా సరే కానీ మాకు నాయకులు తక్కువ తప్ప ఎక్కడ క్యాడర్స్ ఎక్కడ మాకు తక్కువ లేదు. మేము ఎక్కడన్నా ఉంటాం, ప్రతి ఇంటికి జన సైనికుడు ఉంటాడు. ప్రతి ఈ రోజు మేము సీఎం గారికి ఆ విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసం జన సైనికులు మేము నాయకులు కొంతమంది వెళ్తున్న తరుణంలో కూడా పోలీసులు చాలా అడ్డుకోవడం జరిగింది. అయినా సరే అక్కడికి మేము చాలా శాంతియుతంగా ఏదండి జస్ట్ విజ్ఞాపన పత్రం సీఎం గారికి ఇచ్చేసి వస్తాము తక్షణ సాయంగా పక్కన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ బాధితులకి 10,000 రూపాయలు తక్షణ సాయం అందిస్తుంది. అలాంటప్పుడు మా మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి వస్తున్నారు, ప్రజలు చూస్తే ఇక్కడ కనీసం వరద బాధితులకు సాయం అందించకుండా అలాగే పశుగ్రాసు కూడా లేకుండా పశువులు కూడా ఎంత ధాన్యంగా ఆతలాకుతలం అయిపోయాయో తెలుసు మేడం. ఇంత భారీ నష్టం జరిగినటువంటి ఈ జిల్లాలో ప్రజల తరపున జనసేన గలమై జనసేన పార్టీ తరపున మేము ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు ప్రజలకు న్యాయం జరిగితే చాలని ఇక్కడ మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన క్రమశిక్షణ కూడా అదే. కానీ దానికోసం వెళ్ళేటప్పుడు మేము అది మీరు వీడియో విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ లో కూడా చూడొచ్చు. మేము చెక్కంపూడి రాజా గారికి వివరించేటప్పుడు కూడా ఆ రిప్రజెంటేషన్ లో ఏదైతే ఉందో ఆ అవి మాత్రమే వివరిస్తూ ఉన్నాం. వివరిస్తుంటే ఆటోమేటిక్ గా వీడియోల కోసమా సెల్ఫీల కోసమా ఆ వీడియోల కోసమే మీరు మాట్లాడతారు అంటూ మాట్లాడటం అంటే మహిళను కించపరిచే విధంగా ఇంకా ఆయన మాట్లాడేటువంటి ఆయన అనుచరులు మాట్లాడినటువంటి అసభ్య పదజాలం ఎలాగుందో మీరు చూడొచ్చు. నిజంగా వైసీపీ అధికార భాష అది మా తూర్పు గోదావరి జిల్లా కార్పొరేషన్ లో చైర్మన్ అనేటువంటి ఆ రాజా గారి నోటికి కూడా అంటుకుని నిజంగా వైసీపీ భాష ఎంత మంచి వ్యక్తులైనా సరే కానీ ఎంత సర్వనాశనం చేసేస్తో ఇది ఉదాహరణ మేడం. నిజంగా ఒక ఆడవాళ్ళు మాట్లాడేటటువంటి మాటలైతే మాట్లాడలేదు. మేము జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే దీని మీద మా పెద్దలతో ఆలోచించి మా జిల్లా అధ్యక్షులు మా బిఎస్సీ మెంబర్స్ తోని అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కూడా తీసుకుని దీని మీద చాలా గట్టి కార్యాచరణ అయితే రూపొందిస్తాం.
వీళ్ళకి వైసీపీ వాళ్ళని ఎలా వదిలేస్తే కనుక ఇదే అధికారిక భాష చేసి భూతుల భాష ఇంకా పిల్లలు వచ్చేటువంటి నవతరం కూడా ఇదే నేర్చుకుంటారేమో ఇక వైసీపీ అంత దారుణమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తుంది దీన్ని కనీసం ఖండించడానికి కొన్ని పార్టీలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా మాలాటోలు ఖండిస్తుంటే జనసేన నుంచి నుమ్మెత్తి పోసి తిట్టడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది మేము ఇంత ఒత్తిడి గురైనా మమ్మల్ని ఇంత అసభ్య పద్ధతులంతా వైసీపీ వాళ్ళు తిట్టినా సరే కానీ జగన్మోహన్ రాజా గారు ఎలా అయితే తిట్టారో మేము మీరందరూ చూసారో ప్రజలందరూ కూడా